Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu no Adanga Irikinchina Jagan. తెలుగుదేశం పార్టీ వల్లనే విశాఖకు పరిపాలన రాజధాని రాలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టారు. స్ట్రైట్ గానే ఆయన టీడీపీ మీద ఈ ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, విశాఖను రాజధానిగా చేయాలనుకుంటే టీడీపీ అడ్డుపడి కోర్టులలో కేసులు వేయించిందని జగన్ చెప్పడం విశేషం. ఇక కర్నూలు రాజధానిగా ఒకనాడు రాయలసీమ వెలుగు వెలిగిందని, అలాంటి చోట తర్వాత కాలంలో ఏ అభివృద్ధి లేదని, అలాంటి చోట న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చూస్తే అది కూడా జరగనివ్వలేదని జగన్ నేరుగా జనాలకే చెప్పుకున్నారు. విశాఖ పరిపాలనా రాజధాని విషయాన్ని ఆయన విశాఖ పర్యటనలోనే ప్రస్తావించడం ద్వారా జనాలలో ఉన్న సెంటిమెంట్ని తట్టి లేపే ప్రయత్నం చేశారు. అలాగే ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ నినాదాన్ని కూడా ఆయన ఉడుపుగా లేవనెత్తారు. మరోవైపు చూస్తే విశాఖకు అన్ని అర్హతలు ఉన్నా రాజధాని కాలేకపోవడానికి ముమ్మాటికి తప్పు టీడీపీదే అని సూటిగా చెప్పేశారు. ఇది ఒక సంకేతంగా చూడాలి. రానున్న రోజుల్లో విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులకు తీరని అన్యాయం చేసిన పార్టీగా జగన్ టీడీపీని చూపించే ప్రయత్నం అయితే మొదలైంది. ఇది ఇంకా గట్టిగా జరుగుతోంది. ఒక విధంగా ప్రజాకోర్టులో బోనులో జగన్ టీడీపీని నిలబెట్టారు. మరి దాని మీద టీడీపీ ఏం చెప్పదలుచుకుంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విశాఖ రాజధాని కావాలని ఏ ఒక్క టీడీపీ నేత కోరలేదు, సరికదా? అమరావతి రాజధానికే మద్దతుగా మాట్లాడారు. మరి రేపటి రోజున ఇదే సెంటిమెంట్గా చాలా గట్టిగా రాజుకుంటే దానికి సరైన జవాబు, అది కూడా జనాలను కన్విన్స్ చేసే విధంగా టీడీపీ వద్ద ఉండాలి. మొత్తానికి జగన్ వ్యూహాత్మకంగానే విశాఖ రాజధానిని ప్రస్తావించారు. ఇది ఆరంభం. మరి దీనికి అడ్డుకట్ట టీడీపీ వేయగలుగుతుందా లేక బోనులో నిలబడుతుందన్నది చూడాలి.